audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. నిలువకుండినా
చేసి నీవు నాకుంటే న్యాయము చేసి నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా యేసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఈ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఈ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా ఆమేన్ జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండిన శాపము బాపే నీవు మాకుంటే అదే చాలయ్యా జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండిన జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండిన శాపము పాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు స్తోత్రం ఆమేన్ ప్రభువుకు మాత్రమే మహిమ కాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఈ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా
నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నీవే చాలు యేసయ్యా నీవే చాలు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము 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 ఆరాధన 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 స్తోత్రం అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం ప్రభునకు మాత్రమే మహిమ ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా ఓ హల్లెలూయని స్తోత్రాలార్పణ చేసేదం ఓ హల్లెలూయా ఓ హల్లెలూయని స్తోత్రాలార్పణ చేసేదం స్తోత్రము 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 ఓ హల్లెలూయా ఓ హల్లెలూయని స్తోత్రాలార్పణ చేసేదం అందరూ పాడదామా ఓ హల్లెలూయా ఓ హల్లెలూయని స్తోత్రాలార్పణ చేసేదం ఆమేన్ సొత్తని పేరు పెట్టి నన్ను విలక్షణ తండ్రి స్తోత్రము అందాం నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను విలక్షణ తండ్రి స్తోత్రము అందరూ పాడదామా నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను విలక్షణ తండ్రి స్తోత్రము ప్రత్యేక పరచి కృపచేత నన్ను విలక్షణ తండ్రి స్తోత్రము ప్రత్యేక పరచి కృపచేత నన్ను విలక్షణ తండ్రి స్తోత్రము 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 ఆరాధన ఆరాధన స్తోత్రాలార్పణ చేసేదం ఆమేన్ ఓ హల్లెలూయా ఓ హల్లెలూయని స్తోత్రాలార్పణ చేసేదం ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి విలక్షణ తండ్రి స్తోత్రము ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి విలక్షణ తండ్రి స్తోత్రము అందరూ పాడదామా ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి విలక్షణ తండ్రి స్తోత్రము
ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలచిన తండ్రి స్తోత్రము ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలచిన తండ్రి స్తోత్రము 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 ఆరాధనలు పాడుదామా స్తోత్రాలార్పణ చేసేదం అందరూ పాడదాం ఓ హల్లెలూయా ఓ హల్లెలూయని స్తోత్రాలార్పణ చేసేదం అందరూ పాడదాం ఓ హల్లెలూయా ఓ హల్లెలూయని స్తోత్రాలార్పణ చేసేదం స్తోత్రము 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 పైకెత్తి ప్రభువును మహిమపరుదాం హల్లెలూయా 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 ఆయనకు మాత్రమే మహిమ దేవునికి స్తోత్రం యేసు నామమే శరణుమురా ఓ సోదర యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి పాడుకొని ప్రభు నామను మహిమపరుదాం యేసు నామమే శరణమురా ఓ సోదరా యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి యేసు నామమే శరణమురా ఓ సోదరా యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం ఆమేన్ చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం యేసు నామమే శరణమురా ఓ సోదరా యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి అందరూ పాడదామా యేసు నామమే శరణమురా ఓ సోదరా యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం ఆమేన్ యేసు నామమే శరణమురా ఓ సోదరా
యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి అందరూ పాడదామా యేసు నామమే శరణమురా ఓ సోదరా యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి ఆమేన్ స్తోత్రం మనిషిని మార్చలేని మతాలు ఎన్ని ఉన్నా ఏమి ఫలితమురా మతాలతో మతిపోయే నీకు నా యేసయ్యే శరణమురా మనిషిని మార్చలేని మతాలన్నీ ఉన్నా ఏమి ఫలితమురా మనిషిని మార్చలేని మతాలన్నీ ఉన్నా ఏమి ఫలితమురా మతములతో మతిపోయే నీకు యేసే శరణమురా యేసే శరణమురా యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం అందరూ పాడదాం యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం యేసు నామమే శరణమురా అందరూ పాడాలి యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి అంతమందరం యేసు నామమే శరణమురా ఓ సోదరా యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం ఆమేన్ స్తోత్రం ఆత్మ శుద్ధిగా లేకుండా నీ హృదయం శుద్ధిగా లేకుండా ఎన్ని ఆచారాలు ఉన్నా ఆచారాలు నిన్ను స్వర్గము చేర్చవురా నీవు పరిశుద్ధంగా మారితే ఖచ్చితంగా పరిశుద్ధత నిన్ను స్వర్గాన్ని చేరుస్తుంది స్తోత్రం ఆ పరిశుద్ధంగా మారిపోవాలంటే మన యేసయ్యే శరణమురా మన యేసయ్యే దిక్కురా స్తోత్రం ఆత్మశుద్ధి లేని ఆచారాలెన్నున్నా ఆ స్వర్గము చేర్చవురా యేసే సర్వం ఆమేన్ ఆమేన్ యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం యేసు నామమే శరణమురా ఓ సోదరా యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి అందరూ పాడదాం యేసు నామమే శరణమురా ఓ సోదరా యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం అందరూ పాడదాం యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం గడిచిన కాలమంతా నువ్వు ఎడారి ఎలా గడిపినా విడువక ఒకరోజు తప్పదు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికినా ఎంత స్థిరుడైనా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే ఆమేన్ గడచిన కాలమంతా నివెంత గడించినా విడువక తప్పదురా
గడిచిన కాలమంతా నివెంత గడించిన విడువక తప్పదురా అలనైనా నిను విడువని వాడు ఏసే ఒక్కడురా ఆ ఏసే ఒక్కడురా ఏసే మార్గం మార్గం ఏసే సత్యం సత్యం ఏసే జీవం జీవం ఏసే సర్వం అందరూ పాడదాం కలిసి ఏసే మార్గం మార్గం ఏసే సత్యం సత్యం ఏసే జీవం జీవం ఏసే సర్వం యేసు నామమే శరణమురా ఓ సోదరా యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి అందరూ పాడదామా యేసు నామమే శరణమురా ఓ సోదరా ఏసీవమురా ఓ సోదరి యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం యేసే సర్వం నను పిలచిన దేవా నను ఒట్టిన ప్రభువా నీవు లేనితే నేను లేనయా నను పిలచిన దేవా నను ఒట్టిన ప్రభువా
ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆమేన్ చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం భక్తిహీన బంధములో నేనుండగా శ్రమల సంద్రములో పడి ఉండగా నీవు నాకు తోడుగా నిలబడ్డావయ్యా భక్తిహీన బంధములో నేనుండగా శ్రమల సంద్రములో పడి ఉండగా రెండోసారి భక్తిహీన బంధములో నేనుండగా శ్రమల సంద్రములో పడి ఉండగా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా అందరూ అందరూ ఇరుకులో విశాలతను కలిగించిన దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరం నడిపించిన యేసయ్య రెండోసారి పాడదాం దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరం నడిపించిన యేసయ్య విడువను ఎడబాయనని పలికిన నా దేవా విడువను ఎడబాయనని పలికిన నా దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆమేన్ ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం పాడదాం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ఆధారం
నాకు ఆధారం నాకు తోడు నీరై ఉన్నని కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము నాకు తోడు నీరై ఉన్నని కృపయే ఆధారం నాకు తోడు నీరై ఉన్నని కృపయే ఆధారం ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము నాకు తోడు నీరై ఉన్నని కృపయే ఆధారం నాకు తోడు నీరై ఉన్నని కృపయే ఆధారం నాకు తోడు నీరై ఉన్నని కృపయే ఆధారం నాకు తోడు నీడై ఉన్నని కృపయ ఆధారం నాకు తోడు నీడై నీవే యేసయ్యా నాకు ఆధారమయ్యా ఆశ్రయమైన గొప్ప దేవునికి యేసయ్యా నీవే మా దిక్కయ్యా మా ఆధారమయ్యా మా ఆశ్రయమయ్యా మా ఆధారం నీవే హల్లెలూయా హల్లెలూయా మీరున్న స్థలడు దయచేసి కూర్చోండి నిలబడిన వారు మీరున్న స్థలడు దయచేసి కూర్చోండి ఇంతవరకు ప్రభుని పాడి స్తుతించిన నామాన్ని గణపరిచాం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ప్రభు మాట్లాడి బలపరచాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రశస్తమైన పునరుత్థాన దినాన్ని బట్టి ఎంతో ఆసక్తితో మీ సన్నిధిలో కూడి వచ్చిన మీ ప్రియభక్తులందరిని బట్టి మీకు స్తోత్రములు ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ఆరాధనలో ఇంతవరకు మీరు అధ్యక్షులుగుండి పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు మీకు స్తోత్రములు గ్రంథపఠన కార్యక్రమం ద్వారా మహిమ పొందారు మీకు స్తోత్రములు సండే స్కూల్ పిల్లలు చెప్పిన కంటత వాక్యాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు మీకు స్తోత్రములు స్తుతి ఆరాధన ద్వారా ఇంతవరకు మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు మీకు స్తోత్రములు ఇప్పుడు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం వినుటకు తగిన చెవిని గ్రహించుటకు తగిన హృదయాన్ని వాక్యానుసారంగా జీవించే మంచి మనస్సును మాలో ప్రతి వ్యక్తికి ప్రసాదించండి అల్పునిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఈ అల్పుని మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిల్వ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు మీ మీద ఆశ పెట్టుకుని ఈ స్థలానికి విచ్చేసిన మీ ప్రియభక్తులందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటున్నాను నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్ కూర్చున్నామండి దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు ఎంతో ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మేము ఈ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 43వ కీర్తన కీర్తనల గ్రంథం 43వ కీర్తన 5వ వచనం చదువుకుందాం ఇది చదువుకునే ముందు ఒక్క నిమిషం మన వాళ్ళు దయచేసి ఎవరైనా ఆ రెండు డోర్స్ కూడా తీసేయండి పర్వాలేదు వాక్యం టైంలో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నది కాబట్టి ఆ రెండు డోర్స్ తీసేయండి ఆ డోర్స్ తీసేయండి అమ్మా రెండు డోర్స్ తీసేయండి తీసేయండి రెండు తీసేయండి మీరు కొంచెం ఇటేసుకున్నాం ఆ డోర్ కొడితేస్తారు పాట పాడే టైంలో మాత్రం వేయండి అయ్యి ఓకే
దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. హల్లెలూయా. ఈ కీర్తన రచించిన కీర్తనకారులు కోరహు కుమారులు. ఇంతకు ముందున్న 42వ కీర్తన రచించిన కీర్తనకారుడు కూడా కోరహు కుమారులే. చాలాసార్లు కోరహు కుమారులు కోరహు కుమారులు అంటున్నాం. ఏ ఆ కుమారులకు పేర్లు లేవా? ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. వాళ్ళ పేర్లు మీరు చూడాలంటే నిర్గమకాండం 6వ అధ్యాయము 24వ వచనంలో ముగ్గురు కుమారులు ఉన్నారు. ముగ్గురు కుమారులకు పేర్లు, మొదటి పేరు అస్సీరు, రెండో ఆయన పేరు ఎల్కానా, మూడో ఆయన పేరు అబీసాప్. ఈ మాట మనం పరిశీలిస్తే ముగ్గురు కుమారులు కోరహుకున్నారు. ఈ కోరహు ఒక పెద్ద సంఘంలో ఒక పెద్ద అనుకోండి. మోషే గారి పరిచర్యలో కోరహు, దాతాను, అబీరాము ఇలాంటి కొంతమంది సంఘ పెద్దలు ఉన్నారు. అయితే మోషే గారి పరిచర్యలో మోషే గారి తర్వాత అసిస్టెంట్ పాస్టర్గా అహరోన్ గారు ఉన్నారు. తర్వాత ఈ మోషే గారి పరిచర్య చక్కగా జరుగుతుంది. ఆయన సంఘం చిన్న సంఘం కాదు, లక్షల మంది. ఎన్ని లక్షల మంది అనేది సరిగా తెలియదు, కానీ వీరులు 600,000 మంది ఉన్నారు. ముసలోళ్ళు ఒక 600,000 మంది వేసుకోండి, పిల్లలు ఒక 600,000 మంది వేసుకోండి, స్త్రీలు ఒక 600,000 మంది వేసుకోండి. దాదాపుగా పండితులు లెక్కేస్తున్నారు ఇలాగ, వాళ్ళొక ఆరు, వీళ్ళొక ఆరు, వీళ్ళొక ఆరు, వీరులు ఒక 600,000 మంది. 6×4 = 24 లక్షల మంది మోషేకు సైన్యంగా ఉండేవాళ్ళు, సంఘంగా ఉండేవాళ్ళు. ఇంత పెద్ద సైన్యాన్ని ఒక్కడు నడిపిస్తూ ఉండేవాడు మోషే ఒక్కడు. అయితే జాగ్రత్త గమనించండి, ఈ కీర్తనకారుడు ఈ కీర్తన రచించేటప్పటికి పరిస్థితి ఏమైందంటే తండ్రిని కోల్పోయారు. తండ్రి పేరు ఏమనుకున్నాం? కోరహు. ఈ కోరహు, దాతాను, అబీరాము వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే ఏకమై, ఇంకా చాలామంది సంఘ పెద్దలు ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు గ్రంథస్థం చేయబడాల. మా పేరొద్దు బాబోయ్, మాకు పేరొద్దు, అసలు మా పేరు రాయిపోయిన పర్లేదు, మాకు పేరొద్దు, మాకు గుర్తింపు వద్దు, మేము పరిచర్య చేస్తాం చాలు, దేవుని పరిచర్య మరుగ్గా ఉండి మేము చేస్తాం, మా పేరు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, మాకు అసలు గుర్తింపు ఉండాల్సిన అవసరం లేదు, మేమేం చేయాలో చెప్పండి పాస్టర్ గారు, మీరు చెప్పింది మేము చేస్తాం అంతే తప్ప మా గురించి ఎక్కడ చెప్పొద్దు, అసలు మా పేరొద్దు అని పరిచర్య చేస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన పరిచర్యలో. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం ఒక గుర్తింపు కావాలి, గుర్తింపు కావాలనే ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురు హైలైట్ అవ్వాలని. వీళ్ళ ముగ్గురు హైలైట్ అయినంత వరకు పర్వాలేదు, వీళ్ళ పేర్లు బాగా మారుమోగిపోయింది, హైలైట్ అయినంత వరకు పర్లేదు. కానీ వీళ్ళు ఇంకెంతవరకు వచ్చేసారంటే మోషే మీదే పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైతే మోషే మీద పెత్తనం చేసే పరిస్థితి వచ్చారో, దేవుడు తప్ప మోషే మీద ఎవరు పెత్తనానికి ఒప్పుకునేవాడు కాదు మోషే. మోషే ఒప్పుకోపోయేటప్పటికి వీళ్ళు ఒక గ్రూప్గా తయారైపోయి ఒక 250 మందిని చెడగొట్టి, ఆ గ్రూప్లో నుండి ఒక 250 మందిని వీళ్ళ వెడగొట్టి తీసుకొని వచ్చారు. ఏ ఆయననా, మనం చెప్పింది తినడా, అసలు మనం అందరం పరిచర్య చేస్తేనేగా, కలిసి చేస్తేనేగా ఆయన ఒక్కడైపోతుందా, ఆయన ఒక్కడ చేస్తేనేనా అది జరిగిపోతుంది ఇదంతా అంటూ వీళ్ళందరూ ఒక రెవల్యూషన్ తిరిగి తీసుకుని వచ్చారండి. ఎప్పుడైతే తిరిగి తీసుకుని వచ్చారో, మోషే ప్రభువా నేనేం చేస్తున్నానయ్యా, వాళ్ళ మేలు కోసమే కదా నేను ప్రయాసపడుతున్నాను, వాళ్ళ కోసమే కదా నేను తిప్పలు పడుతున్నా, వీళ్ళు ఏంటయ్యా నా మీద కత్తి కట్టారు వీళ్ళు, అయ్యా అయ్యా దయచేసి వాళ్ళ మనసును మార్చయ్యా అంటుండే దేవుడు ఉగ్రుడైపోయాడు. ఒక్కసారి భూమాల వెళ్ళింది, మళ్ళీ ఎలా వచ్చిందంటే ఈ 250 మంది వెళ్ళిపోయారు కిందకి. 250 మందిలో ఎవరున్నారు? కొరకు ఉన్నాడు, దాతాను ఉన్నాడు, అబీరాము ఉన్నాడు. భూకంపం అనేది తెలియదు అప్పటి వరకు వాళ్ళకి. భూమాల వెళ్ళింది ఇలా వచ్చిందంటే 250 మంది భూమి కిందకి వెళ్ళిపోయారు. ఏమైందంటే దేవుడు ఇచ్చాడు, ఒక్క దెబ్బ షాక్ అయిపోయింది అంతే, పనిష్మెంట్ ఇచ్చాడు. అయితే ఆ టైంలో కోరహు కుమారులు ఎక్కడున్నారు చెప్పనా? అరే రండిరా, మీరు కూడా రండిరా, మనందరం కలిసి ఆయన మీద వేద్దాం,
అలా చేద్దాం ఎలా చేద్దాం అనేటప్పుడు అయ్యా బాబోద్దు మాకు ప్రార్థనలు మాకు కావాలయ్యా, మేము ప్రార్థనలు ఉంటామయ్యా, మాకు యుద్ధయ్యా, మాకు గుడి కావాలి, మా దేవుడు కావాలి, ఆ దేవుని మందిరంలో పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఆ దేవుని మందిరంలో మేము గడుపుతాం, మాకు ఎట్లాంటి యుద్ధయ్యా, మాకు పాలిటిక్స్ వద్దయ్యా, మాకు వద్దయ్యా, ఇవన్నీ నాన్నగారు ఏమనుకోవద్దు, సొంత తండ్రి పిలిచినా రాలేదండి కోర కుమారులు ముగ్గురు, వాళ్ళు రాకుండా వాళ్ళ గుళ్ళో ఉన్నారు అందుకు బతిపోయారు, లేదంటే వాళ్ళు కూడా తండ్రితో పాటు అయిపోయారు వాళ్ళు కూడా. అయితే ఈ కోరవ కుమారులు గొప్ప దైవ ధ్యానాలు ఇచ్చారు, మంచి ఆత్మీయులు వీళ్ళు. తండ్రికేమో పాలిటిక్స్ కావాలి, కానీ పిల్లలకేమో మాకు వద్దు బాబో పాలిటిక్స్, మాకు భక్తి కావాలి, మాకు దేవుడు కావాలి, మాకు ప్రార్థన కావాలని ప్రార్థనలో గడుపుతున్నవారు ఈ పిల్లలు. అలా గడుపుతున్న పిల్లలు రచించిన కీర్తనలు ఈ కీర్తనలు. అయితే ఆ కీర్తనలో వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఈ చోటే కాదు, ఇదే మాట పైన 42వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తాం, 42వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా చూస్తాం, సేమ్ టు సేమ్ ఇదే మాట. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అయినయు, నా దేవుడనియు చెప్పుకొనుచు, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను, ఇంకనూ నేను ఆయన కీర్తించేదను. 3 సార్లు ఈ 2 అధ్యాయంలో మనం చూస్తాం. అంటే వీళ్ళు ఎందుకండి ఈ మాట అంటున్నారు, నా ప్రాణమా, తమ ప్రాణంతో చెప్పుకున్నారు, నాలో నువ్వెందుకు కృంగి ఉన్నావు, నాలో నువ్వెందుకు తొందరపడుతున్నావు. అంటే ఆ ప్రాణం ఏమైంది వాళ్ళల్లో, వాళ్ళకి ఆ ప్రాణం కృంగిపోయింది. ఎందుకు కృంగిపోయారండి వీళ్ళు, ఈ ప్రాణం ఎందుకు కృంగిపోయింది? పరిస్థితులన్నీ బాగుంటే ప్రాణం కృంగిపోతాయా? కన్న తండ్రి చచ్చిపోతే ఎవరు బాధపడకుండా చెప్పండి. ఆ కన్న తండ్రి కూడా దేవునికి వ్యతిరేకంగా తయారయ్యి ఒక్కసారిగా భూమిని ఎరబడిసి అందులో క్లోజ్ అయిపోయారు. ఇంత ఉగ్రత పాలైపోయి తండ్రి చనిపోతే ఆ తండ్రిని బట్టి వీళ్ళను బాధ పెడుతున్నారు జనం, వీళ్ళను రకరకాలుగా అంటున్నారు. వీళ్ళను అనే మాటలు ఏంటో ఒక్కసారి 9వ వచనం చూడండి, శత్రు బాధ చేత, 42వ అధ్యాయం 9వ వచనం, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చానేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. జనం అంటున్నారు నీ దేవుడు ఏమయ్యాడు అని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణ మాటల చేత నా ఎముకలను విరుచుచున్నారు. అసలు వాళ్ళు దూషిస్తున్నారంట, ఏడయా మీ దేవుడు ఏమయ్యాడయా, మీ దేవుడు మీ నాన్నే కాపాడలేకపోయాడయా, మీ దేవుడు ఏంటయ్యా, మీ దేవుడు చేసే కాపుదలు ఏముందయ్యా, ఇట్లా జనాలు దూషిస్తున్నారంట రకరకాలుగా మాట్లాడుతుంటే అసలు కన్నీళ్లే అన్నం పానం అయిపోయింది అంటాడు. అంతకుముందు అధ్యాయాల్లో మనం చూస్తే కన్నీళ్లే అన్నం పానం అయిపోయింది. ఇలా ఏడుస్తూ ఇలా బాధపడుతూ ఉన్న సమయంలో కృంగిపోతుందంట ప్రాణం. ఏంటి ప్రభువా ఇలా అయిపోయింది, జనం ఇలా దూషిస్తున్నారు, తండ్రిని కోల్పోయి ఒక బాధలు ఉంటే ఈ టైంలో జనాలు మమ్మల్ని ఆదరించాల్సిన బదులుగా జనాలు చూటిపోటు మాట్లాడుతూ చిన్న రకరకాలుగా దూషిస్తున్నారు, రకరకాలుగా బాధ పెడుతున్నారు. ఏంటయ్యా మా పరిస్థితి ఇలా అయిపోయింది, ఏంటయ్యా జనాలు ఇలా అంటున్నారు, ఏంటయ్యా అని కృంగిపోయారండి వాళ్ళు. కృంగిపోయారు, కృంగిపోతే తొందర తొందర ఆలోచిస్తారు, చచ్చిపోతే మేలు ఈ మాటలు పడే బదులు. తండ్రిని కోల్పోయాం ఇదే పరిస్థితుల్లో జనం రకరకాలుగా మాట, చచ్చిపోతే మేలు తొందర వచ్చేస్తుంది. ప్రాణమా తొందరపడద్దు, మీ ప్రాణం ఎప్పుడైనా పరిస్థితుల మీద తొందరపడుతుందా? ప్రాణంతో చెప్పుకోండి, ప్రాణమా తొందరపడద్దు. ఎప్పుడైనా మీ ప్రాణం కృంగిపోతుందా? ఈనాడు ఈ కరోనా వైరస్లో పరిస్థితి ఎలా ఉందంటే బయటికి వెళ్ళకపోతేనేమో ఒక బాధ, వెళితేనేమో మరొక బాధ. ఏమండి ఈనాడు అలాగే చాలామంది వారి పిల్లలను కోల్పోయారండి, తల్లిదండ్రులు కోల్పోయారండి. కొంతమంది కోల్పోయిన తల్లిదండ్రులను బట్టి ఎన్ని కుటుంబములు ఎంత విషాదం అండి, కోల్పోయిన పిల్లలను బట్టి ఆ కుటుంబాలు ఎంత విషాదం అండి. భర్తను కోల్పోయి ఈనాడు సంఘాల్లో కూడా పాస్టర్లను కోల్పోయిన సంఘాలు ఎంత వేదనగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. పాస్టర్లను కోల్పోయారు, చాలామంది పాస్టర్లు కోల్పోయారు, ఆ సంఘం అంతా ఎంత వేదనగా ఉంటుంది. భర్తను కోల్పోయిన ఆ కుటుంబం ఎంత వేదనగా ఉంటుంది, భార్యను కోల్పోయిన కుటుంబం ఎంత వేదనగా ఉంటుంది, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు ఎంత వేదనగా ఉంటుంది, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అలాంటి వేదనలో అసలే వేదనలు ఉంటే ఓదార్చడానికి బదులుగా ఎవరైనా ఓదార్చడానికి ఎవరైనా వస్తున్నారా, ఆదరించడానికి ఎవరైనా వస్తున్నారా? ఆదరించే రోజులు లేవు, ఎవరెవరిని ఆదరించి ఎవరెవరిని బలపరిచే సమయం కాదు ఇది. ఎవరెవరి దగ్గరికి వెళ్ళి అయ్యోయ్యో ఇవాళ మేము బయలుదేరుతున్నాం చిట్నాలు నుండి, బయలుదేరుతూ కారు ఎక్కబోతున్నాం, ఆ వెనకాలే మనకు ఒక కరెంట్ ఇస్తారు, మన ఇస్సాక్ గారికి తెలుసు వాళ్ళు, కరెంట్ ఇస్తారు ఒక మా అమ్మగారు, ఆ మా అమ్మగారు కుమారుడు చనిపోయాడు. అరే మా అమ్మగారు కుమారుడు చని ఎందుకు చనిపోయాడో తెలియదు, అసలు వివరాలు తెలియదు. మేము ఆల్రెడీ 8 అయిపోయింది అప్పుడు మీ దగ్గరికి వచ్చేయాలి, హఠా హుటా హుటీనా వచ్చేయాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళటం వల్ల లేనిపోని రిస్క్, జనమంతా ఉంటారు అక్కడ, ఆ జనమంతా ఉంటారు, అందులో ఎవరికి ఏ కరోనా ఉన్నా లేనిపోని ప్రాబ్లం, అందరు గుమ్ముకూడి ఉంటారు. ఈ పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. మనం రేపు వెళ్దాం ప్రశాంతంగా, రేపు వెళ్ళి ఆ మామగారు మనం ఆదరిద్దాం. ఎందుకంటే మా అమ్మగారు చాలా మరి మనలో కూడా కొంతమందికి తెలిసే ఉండొచ్చు, ఇస్సాక్ గారికి బాగా తెలుసు. ఇది ఒకసారి ఆలోచిస్తే ఆ మా అమ్మగారిని నాకు మనసులో వేదన పడుతూ వచ్చాను. ఇలాగ కోల్పోయిన వారిని బట్టి ఆ కుటుంబం ఎంత వేదన పడుతూ ఉంటారండి, ఆ పిల్లలు ఎంత వేదన పడుతూ ఉంటారు, తల్లిదండ్రులు ఎంత వేదన పడుతూ ఉంటారు. ఇదిగో అదే వేదన అండి, కృంగిపోయి వేదన పడుతూ ఉన్నాడు. ఆ వేదన పడుతున్న సమయంలో తొందర ఆలోచనలు వస్తున్నాయి. అప్పుడు అంటున్నాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు,
ఎందుకు నాలో తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎవరి మీద? ఈరోజు కృంగి ఉన్నారా మీలో ఎవరైనా? పరిస్థితులను బట్టి కృంగి ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులను బట్టి కృంగి ఉన్నారా? కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి కృంగి ఉన్నారా? బయట కరోనా, చుట్టుపక్కల కరోనా, మన పక్కింట్లో కరోనా, ఈ పక్కింట్లో కరోనా, ఎదురింట్లో కరోనా, మన వెనకింట్లో కరోనా, అమ్మో బిక్కు బిక్కుమంటూ కరోనాతో టెన్షన్ పడుతున్నారా? కృంగిన పరిస్థితులు ఉన్నారా? ఏమైందో తెలియదు. కరోనా వస్తే అసలు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నారు? మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరున్నారు? ఆక్సిజన్ గురించి అసలే కోటీశ్వరులకి ఆక్సిజన్ అందట్లేదంట. ఏంటి మన పరిస్థితి? ఇలా కృంగి ఉన్నారేమో. కృంగిపోవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు అని చెప్పుకుంటూ ఇంకను నేను ఆయన స్తుతించేదను. హల్లెలూయా. దేనికోసం కృంగొద్దు? లైవ్ చూసేవారు కూడా మీరు ఏమన్నా కృంగిపోయారేమో. ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ బంధువులు ఎవరినైనా కోల్పోయి, లేకపోతే కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితి చితికిపోతుందండి ఈ కరోనా టైంలో. పనులు లేక, ఉద్యోగాలు లేక, ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టేసి ఈ పరిస్థితుల్లో ఎంత కృంగిపోతున్నాం. కృంగిపోవద్దు, దేనికి కృంగిపోవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఏమండి ఆ దేవుడు ఏం చేస్తాడు? ఆయన మీద నిరీక్షణ ఉంచితే ఏం చేస్తాడు? ఈరోజు ఒక మూడు మాటలు త్వర త్వరగా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 43వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. దేవా నాకు న్యాయము తీర్చుము. ఏం చేస్తాడంట దేవుడు? న్యాయము తీరుస్తాడు. అన్యాయం అయిపోయిందా మీ జీవితం? మిమ్మల్ని నమ్మిన వాళ్ళే, మీరు ఎవరిని నమ్మారో వాళ్ళే అన్యాయం చేశారా మీకు? అన్యాయం ఎప్పుడు చేస్తారు? నమ్మినప్పుడేగా అన్యాయం చేసేది. నమ్మినప్పుడేగా అన్యాయం చేసేది. మనం బాగా నమ్మాం, మనల్ని బాగా టోపీ చేశారు, బాగా అన్యాయం చేశారా? సొంతోళ్ళే, మీ సొంతోళ్ళే మీకు అన్యాయం చేశారా? మీరు ఎవరిని బాగా నమ్మారో వాళ్ళే అన్యాయం చేశారా? ఎవరెవరు మిమ్మల్ని బాధ పెడుతున్నారండి? ఈ లోకం అన్యాయపు లోకం అండి. ఈ లోకం అన్యాయస్తుల లోకం అండి. ఏమండి కన్నవాళ్లే అన్యాయం చేసే పరిస్థితి అండి. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా, ఎందుకంటే మనకున్న టైం తక్కువ కాబట్టి. దావీదు భక్తుని గురించి మనం ఆలోచిస్తే, దావీదు భక్తునికి కన్న తండ్రేనండి అన్యాయం చేసింది, అన్నదమ్ములేనండి అన్యాయం చేసింది. ఆ కన్న తండ్రి ఏంటో చెప్పన, ఇంటికి ఎస్ఐ గారు వచ్చారు. అయ్యగారు ఏంటి వచ్చారు? కూర్చోండి కూర్చోండి. నేను కూర్చోటానికి రాలేదు, మీ కొడుకుల్లో ఒక రాజుగా అభిషేకం చేయమని దేవుడు నన్ను పంపిస్తే వచ్చానన్నాడు. అరే గొర్రెలు కాసుకునే ఫ్యామిలీకి రాజుగా అభిషేకం చేసే పొందే అదృష్టమా? అది నా కొడుకులా? అవునయ్యా, నీ కొడుకుల్లోనే ఒక రాజుగా అభిషేకం చేయమని దేవుడు నన్ను పంపించాడు. అయ్యా కూర్చోడు, ముందు కాఫీ తాగండి, నా కొడుకుని ప్రిపేర్ చేసి తీసుకొస్తానని ఆ పెద్ద కొడుకుని తయారు చేసి వాడిని తీసుకుని వచ్చాడు ముందుకి. వాడి పర్సనాలిటీ, వాళ్ళ హైటు, వాడి కలర్ చూసి అనుకున్నాడు బల్లె ఉన్నాడు రేడో ఈడనేమో అనుకొని లేచి అభిషేకించబోయాడు. నో, ఇతను కాదు, నేను ఏర్పాటు చేసుకుంది ఇతను కాదు. నువ్వు ఎత్తులావులు చూసి నువ్వు మోసపోవద్దు, నేను ఎన్నుకున్నది ఇంకో వ్యక్తి, ఈయన కాదు. నో అన్నాడు. ఈయన కాదంటయ్యా, సరే రెండో వాడిని తయారు చేసి తీసుకొచ్చాడు. వాడు పర్సనాలిటీ ఇంకా ఫిజిక్ బాగుంది, అసలు వాడు కళ్ళు కూడా భలే ఉన్నాయి, అసలు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాడు. ఆయన చూసి అనుకున్నాడు ఈడే అయ్యి ఉంటాడు, ఖచ్చితంగా మోసపోయాడు, ఈడే అయ్యి ఉంటాడు, లేచి అభిషేకం చేసేద్దాం అనుకున్నాడు. నో 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 నో, మనుషులు లక్ష్య పెట్టేదాన్ని దేవుడు లక్ష్య పెట్టడు. నేను ఇతను ఎన్నుకోలేదు అన్నాడు దేవుడు. అయ్యా ఇతను కాదంట అయ్యా తండ్రి అన్నాడు. అరే మూడో ఒడి తీసుకురా, మూడోడు తీసుకొచ్చాడు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మిలిటరీలో ఉన్నవాళ్ళు, ముందు పెద్దోడు, రెండోడు, మూడోడు, ఇద్దరు ముగ్గురు మిలిటరీలో ఉన్నవాళ్ళు కాబట్టి ముగ్గురికి హైటు బాగుంటుంది, ఫిజిక్ బాగుంటుంది, పర్సనాలిటీ కూడా ఇట్ట చక్కగా ఇట్టా ఉంటుంది అనమాట. అలాంటి మంచి పర్సనాలిటీ, ఫ్యామిలీ ప్యాక్ కాకుండా. అయితే అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని చూసి ముగ్గురేమో అనుకున్నాడు, ముగ్గురు కాదు, నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు, ఏడోవాడు కూడా తీసుకొచ్చాడు. ఇక వీళ్ళని చూసేటప్పటికీ ఎవరో కాదన్నాడు. ఇక లేరయ్యా నీ కొడుకులు, ఇక లేరా, వీళ్ళేనా నీ కొడుకులు? ఎస్ఐ గారు అడుగుతున్నారు. అయ్యా ఉన్నాడు కానీ వీళ్ళే పనికి రాకపోతే ఆడు ఇంకా పనికిరాళ్ళాను. అంటే వీళ్ళే పనికి రాకపోతే ఆడు అసలే, చెప్పండి, ఆడు అసలే పనికిరాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? అన్యాయం కదండి. కన్న తండ్రికి ఎవరు పనికిరారు అనే మాట లేదు కదా. కన్న తండ్రికి అందరూ సమానమేగా. ఈడు గొప్ప, ఆడు పనికిరానోడు అన్నది ఉంటుందండి? తండ్రి దృష్టిలో అందరూ సమానమే, అవునంటారా కాదంటారా? తండ్రి దృష్టిలో అందరూ సమానమే. కానీ చూడండి, ఈ తండ్రి అన్నల ఏడుగురు గురించి, ఆ ముగ్గురు అన్నల గురించి ఒక స్పెషల్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు స్పెషల్, ఈ తర్వాత వాళ్ళు కూడా స్పెషలే. కానీ అన్యాయం అయిపోయింది తండ్రి దృష్టిలో ఎవరో చెప్పండి? దావీదే. దావీదుని గురించి చులకనగా చూస్తున్నాడు. కానీ ఆ దావీదును దేవుడు అభిషేకం చేయించాడు. దావీదును పిలిపించమంటే దావీదు వస్తే ఆ దావీదును అభిషేకం చేయించాడు. జాగ్రత్తగా గమనించండి, గొర్రెలు కాసుకున్నాడు, అయినా గొర్రెలు కాసుకున్నాడు. గొర్రెలు కాసుకుంటూ ఒక రోజున, ఈ సంగతులన్నీ మీరు చదువుకోవాలంటే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చదువుకోండి. ఈ అధ్యాయం చదివితే నేను చెప్పిన అన్ని అక్కడ కనిపిస్తాయి. ఇక 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికి గొర్రెలు కాసుకొని ఇంటికి వచ్చాడండి
ఇంటికి వచ్చేటప్పటికి ఏం చేయాలి? ఆ ఎరా బాగున్నావా, తండ్రి పలకరింపు. ఎరా బాగున్నావా, పాపం ఎన్ని రోజులు పాపం గొర్రెలు కాస్తూ వచ్చావు, అరే ఏమన్న నీకు టయానికి తిండి దొరికిందా, అరే అక్కడ వాతావరణం బాగుందా, మన గొర్రెలన్నీ బాగున్నాయా, ఈ ఎంక్వైరీ చేయాలిగా. అరే 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 భలే టయానికి వచ్చావు, అర్జెంటుగా మన అన్నంలో మీ అన్నంలో ఉన్నారు చూడు, పెద్దోడు రెండోడు మూడు ముగ్గురు మిలిటరీలు ఉన్నారు కదా, వాళ్ళ యుక్త భూములు ఉన్నారు, అర్జెంటుగా వాళ్ళకి తీసుకెళ్లి జున్ను గట్లు ఇవ్వరా, వాళ్ళకి తీసుకెళ్లి ఇదిగో ఈ డ్రై ఫ్రూట్స్ ఇవ్వరా, ఇదిగో ఇవన్నీ ఇవ్వరా అని తీసుకుని వెళ్ళి ఆ డ్రై ఫ్రూట్స్ ఈ జున్ను గడ్లు వీటన్నిటిని ఇచ్చిరమ్మంటున్నాడు. అర్జెంట్కి ఇచ్చి వాళ్ళ మంచి చెట్లు ఏంటో, అసలు వాళ్ళకి పరిస్థితులు ఎలా ఉన్నాయో అవన్నీ మీరు ఎంక్వైరీ చేసి రావాలి, అర్జెంట్కి రావాలి. అరే నువ్వు బాగున్నావా, నీకు ఆరోగ్యం బాగుందా, అక్కడ వాతావరణం బాగుందా, అసలు మన గొర్రెలు బాగున్నాయా, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చేవరా నువ్వు, అంటే గొర్రెల మందని తీసుకుని వెళ్తే వారం రోజులు ఉండి వస్తారండి, వారం రోజులు చూస్తూ ఉంటారు. కానీ ఇన్ని రోజుల తర్వాత వచ్చిన కొడుకును పలకరించి పరామర్శించడం లేదు తండ్రి. వీడి గురించి ఎంక్వైరీ లేదు, కానీ ఇప్పుడు ఎవరి గురించి ఎంక్వైరీ చేసినామంటున్నాడు, మీ అన్నలు యుద్ధ భూములు ఉన్నారు, అసలు వాళ్ళకి మంచి చెట్ల గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి తీసుకురారా, వాళ్ళకి భోజనం తీసుకెళ్ళరా, వాళ్ళకి ఇవన్నీ తీసుకుని వెళ్ళరా అని వాళ్ళకి పంపిస్తున్నాడండి. చూడండి ఒక్కసారి ఆలోచిస్తే అన్నలేమో తన దృష్టిలో చాలా గనులు, ఈ ఆఖరి వాడినేమో ఎందుకో హీనుడిగా చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు అన్యాయం చేస్తున్నారు చెప్పండి, కన్న తండ్రే అన్యాయంగా ఆలోచిస్తున్నాడు. కన్న తండ్రే, మీలో కొంతమంది మా నాన్నే మా గురించి చాలా చులకనగా చూస్తున్నాడని, మా నాన్న అండి నాకు అన్యాయం చేసింది అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ నాన్న అన్యాయం చేయొచ్చు. ఒక మాట చెప్పనా, బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు, సొంత అన్నలు అన్యాయం చేశారండి, సొంత అన్నలు. ఆయన పేరేంటో యోసేపు. సొంత అన్నలు, ఈయనేమో చక్కగా నిష్ఠగా భక్తి చేస్తూ ఉండేవాడు, అన్నలందరూనేమో గాలి తిరుగులు తిరుగుతూ బ్రాందీ తాగుతూ విస్కీ తాగుతూ సిగరెట్లు తాగుతూ సినిమాలు దోస్తూ ఆ చెడ్డ బూతులు ఆడుతూ ఆ రౌడీలతో తిరుగుతూ తన్నులు ఆడుకుంటూ ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళ చేష్టలన్నీ నాన్నతో చెప్తూ ఉండేవాడు, నాన్న అన్నయ్య ఇలా చేశాడు, ఇదిగో రెండు అన్నయ్య ఇలా చేశాడు, ఇదిగో మూడు అన్నయ్య ఇలా చేశాడు. ఈ అన్నల గురించి చెప్తూ ఉంటే వీళ్ళకేమో కుళ్ళు చేస్తూ ఉండేది, ఈయనేమో నిష్ఠగా తండ్రితో భక్తి చేస్తూ ఉండాడు. అన్నలేమో వాళ్ళ బెరిగా తినేసి బరిగా పడుకునేవాళ్ళు వాళ్ళు. అయితే జాగ్రత్త గమనించండి, నిష్ఠగా భక్తి చేస్తున్న ఇతగాన్ని తండ్రి ప్రేమిస్తున్నాడు, తండ్రి అమితంగా ప్రేమిస్తున్నాడు. వాళ్ళనేమో అలా ప్రేమించలేకపోతున్నాడు, వాళ్ళని ఎప్పుడైతే అలా ప్రేమించలేకపోతున్నాడో పరిస్థితి ఏమైందో చెప్పనా. ఇప్పుడు వీళ్ళు అడవిలో గొర్రెలు కాయటానికి వెళితే అరే వాళ్ళకి భోజనం తీసుకెళ్ళరా అన్నాడు తమ్ముడిని. ఇప్పుడు తమ్ముడి భోజనం తీసుకుని వెళ్ళాడండి, వచ్చినోడిని చూసి అక్కడే పట్టుకొని చితక్ కొట్టేసి గోతులు పడేశారండి, చితక్ కొట్టి గోతులు పడేశారు. చచ్చిపోయాడు అనుకోని, ఇక్కడ సావరా నువ్వు అని. ఈ లోపల వర్తకులు వస్తుంటే వెంటనే ఆ గోతులు పడేసిన పైకి తీసి ఆ వర్తకులకు అమ్మేశారండి. ఇక దరిద్రం వదిలిపోయిందని, దేశం కాని దేశానికి పరాయి దేశానికి అమ్మేశారు. ఒక గొర్రెను ఒక గ్యాదను అమ్మేసినట్టుగా అమ్మి పడేశారండి. ఎంత భయంకరమైన పరిస్థితి! ఇప్పుడు సొంత అన్నలు ఇంత అన్యాయం చేస్తారని ఎవరైనా అనుకుంటారా? సొంత అన్నలు అన్యాయం చేయొచ్చు. ఈ అన్నలు అన్యాయం చేసి అమ్మేస్తే అక్కడికి వెళ్ళిన వాడు పోతీఫర్ అనే ఒక ఆయన ఇంటికి న్యాయాధిపతి ఇంటిలో గొడ్డు చాకరీ చేస్తున్నాడండి. గొడ్డు చాకరీ చేస్తున్న ఆ సమయంలో ఎందుకో కాస్త ఆయనకి దయ కలిగింది. అరే గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేడ, వీడు వచ్చిన కానుండి ఏంటో నాకు పంట పొలాలు బాగా పండుతున్నాయి, అంత మాత్రమే కాదు నా వ్యాపారం కూడా బాగా సాగుతుంది, అన్నీ బాగున్నాయి, ఏంట్రా వీడియోలో విశేషం అంటే మంచి నిష్ఠగా భక్తి చేస్తున్నాడు, చాలా మంచి భక్తుడు. అప్పుడు చూచి ఓహో వీడితో నేను ఇలా పని చేయించుకోకూడదు, వీడిని మంచిగా చూసుకోవాలని మంచిగా చూసుకున్నాడు. ప్యాంట్ షర్ట్ వేసాడు, ఇంతకుముందు నిక్కరు, ప్యాంట్ షర్ట్ వేసి కొంచెం మంచిగా తయారై నూనె పెట్టి కాస్త చక్కగా తయారయ్యేటప్పటికి అబ్బాయి గారిలో ఉన్న కళ బయటపడింది. ఎప్పుడైతే కళ బయటపడిందో అమ్మగారి కన్ను గుట్టింది. అమ్మగారు బలవంతం చేశారు ఒక రోజున, చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక రోజున ఎవ్వరు లేని రోజు టైం చూసుకొని అమ్మగారు బలవంతం చేస్తే, అమ్మ నువ్వు నాకు తల్లివి, నా యజమానురాలివి, అన్నిటిపైన అయ్యగారు నాకు అధికారం ఇచ్చారు కానీ మీ మీద నాకు అధికారం ఇవ్వాల, మీకే నా మీద అధికారం ఉంది, నేను దేవుని ముందు ఇంత దుష్కార్యం ఎలా చేయగలను, నా వల్ల కాదు అమ్మ దన్నమమ్మ అంటే, లేదు నా కోరిక తీర్చాల్సిందే అని చొక్కా పట్టుకుంటే ఆ చొక్కాను ఇడిపించేసుకొని బయటకు పారిపోయాడండి, తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి. నీ సంగతి ఏంటో తేలుస్తాను రాయగారు వచ్చిన తర్వాత అని, ఇప్పుడు ఈయన మీద నువ్వు నమ్మినోడు, నన్ను ఏం చేశాడో, నా జీవితాన్ని ఏం చేశాడో చూడని జుట్టు జరిపేసుకొని జాకెట్ చించేసుకొని వచ్చేటప్పటికి ఏడుస్తూ కింద పడి ఏడుస్తుంటే ఎర్రిబాగులోడు నమ్మేశాడు. ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి, తన భార్య చెప్పిన దాన్ని బట్టి ఆయన తీసుకెళ్లి చితక కొట్టి జైల్లో వేసాడండి. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. అంటే ఇప్పుడు సొంత అన్నలు అన్యాయం చేశారు, నమ్మిన అయ్యగారు కూడా తనకి
అన్యాయం చేశాడు. నమ్మిన అయ్యగారు, ఏ అయ్యగారిని అయితే నమ్ముకొని నమ్మకంగా అయ్యగారి దగ్గర పనిచేస్తూ అయ్యగారు బాగుండాలని ప్రార్థన చేస్తున్నాడు, ఆ అయ్యగారు కూడా తనకు అన్యాయం చేశాడు. అమ్మగారు తనకు అన్యాయం చేసిందండి, అందరూ అన్యాయం చేశారు. కానీ న్యాయాధిపతి అయిన దేవుడు, జైలు గోడల మధ్య ఉన్న ఆయన మీద ఆయన కన్ను పడింది. న్యాయాధిపతి అయిన దేవుడు యోసేపును కనికరించాడు. ఆ జైలు గోడల మధ్య నుండి దేవుడు తీసుకుని వచ్చి ఏ దేశంలో అయితే బానిసగా ఎంటర్ అయ్యాడో ఆ దేశానికి ఒక రాజు చక్రవర్తి స్థాయికి దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఏ అన్నలైతే తన అన్యాయం చేసి తోలేశారో ఆ అన్నలందరికీ ఒక ఆధారం అయ్యాడండి. అన్నలందరినీ కుటుంబాలను కూడా తీసుకుని వచ్చి ఒక 70 మందిని వాళ్ళకు ఒక మంచి స్థలం ఇచ్చి, గోషేన్ అనే ప్రదేశం ఇచ్చి, నిత్యం వారికి అన్నం పానం ఇచ్చి, వారు బ్రతుకున్నాళ్ళు, వారిని వారి పిల్లలను పిల్లల పిల్లలను పోషించాడండి. అంటే అన్యాయం చేసిన వాళ్ళకి ఈయన న్యాయాధిపతి అయ్యాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, సొంత అన్నలు అన్యాయం చేయొచ్చు, నమ్మిన మీ యజమాని మిమ్మల్ని అన్యాయం చేయొచ్చు, మీ యజమానురాలు మిమ్మల్ని అన్యాయం చేయొచ్చు. చాలాసార్లు మనసు నలిగిపోద్ది కదా మనల్ని ఎవరైనా అన్యాయం చేస్తే. అలా తండ్రి మిమ్మల్ని అన్యాయం చేయొచ్చు, కానీ న్యాయాధిపతి ఆయన న్యాయం జరిగించే దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడు ఆయన పేరేంటి? న్యాయాధిపతి, న్యాయం జరిగించే దేవుడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాలకు ఆయన న్యాయం చేయబోతున్నాడు. జీవితంలో మోసపోయారా? జీవితంలో అన్యాయం అయిపోయారా? మీ జీవితంలో దెబ్బతిన్నారా? దెబ్బ అయిపోయారా? న్యాయం జరిగించే దేవుడు మనకున్నాడు. ఆయన మీద నిరీక్షణ ఉంచండి. ఆయన యందు నిరీక్షణ ఉంచిన వారి జీవితాలకు ఆయన న్యాయం జరిగించే దేవుడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అంతవరకు ఎందుకండి, దావీదు సొంత తండ్రి అన్యాయం చేసినా సరే, సొంత అన్నలు అన్యాయం చేసినా సరే, అంత మాత్రమే కాదు, దావీదుకి ఇంకెవరో అన్యాయాలు చేశారు చెప్పనా? ఎవరి కోసం ఛాలెంజ్ చేసి నిలబడి ప్రాణాలకు తెగించి ఫైట్ చేశాడో, ఆ ఫైట్ చేసి విజయాన్ని తీసుకొని వస్తే, ముందు జైలు కొట్టారు జనం, రాజు కూడా జై కొట్టాడు, కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. కానీ ఆ మామగారే, సొంత మామగారు ఆ దేశానికి రాజు, ఎవరికైతే ఎక్కువ మేలు చేశాడో ఆ మేలు పొందిన రాజే చంపేసే ప్రయత్నం చేశాడు. మీ వల్ల మేలు పొందిన వాళ్ళే మిమ్మల్ని చంపేసే ప్రయత్నం చేయొచ్చేమో, మీ వల్ల మేలు పొందిన వారే మీకు అన్యాయం చేయొచ్చేమో, మేలు పొందిన జనమంతా కూడా కృతజ్ఞత లేకుండా వాళ్ళు కూడా అన్యాయంగా ఈయన ఎక్కడున్నాడు అక్కడ ఎంక్వైరీ చేస్తా చెప్తా ఉండేది. పలానా చోట చూసామండి, పలానా డోర్ నెంబర్లో చూసాం, పలానా డోర్ నెంబర్లో చూసాం అని చెప్తా ఉండేవాళ్ళు. అంటే ఒక్క మాట ఆలోచిస్తే, మీ వల్ల మేలు పొందిన వాళ్ళు అందరూ మిమ్మల్ని అన్యాయం చేయొచ్చు, కానీ న్యాయాధిపతి అయిన దేవుడు ఎక్కడ మీరు అన్యాయం చేయబడ్డారో, అన్యాయం చేయబడిన చోటే మిమ్మల్ని గణపరిచే దేవుడు మన దేవుడు. మీ అన్నలు అన్యాయం చేయొచ్చు, తండ్రిదండ్రులు అన్యాయం చేయొచ్చు, మీ యజమానులు మిమ్మల్ని అన్యాయం చేయొచ్చు, మీ వల్ల మేలు పొందిన వాళ్ళే మిమ్మల్ని అన్యాయం చేయొచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో మనం ఎంత నలిగిపోద్దాం మన మనసు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ప్రాణమా, నలిగిపోవద్దు, మనసులు పాడు చేసుకోవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. నిరీక్షణ ఉంచితే ఆయన ఏం చేస్తాడు? న్యాయం జరిగిస్తాడు. చెప్పండి చెప్పండి, చెయ్యి పైకి తీ మాట అనండి, నా జీవితానికి న్యాయం జరిగిస్తాడు నా దేవుడు, నా జీవితానికి తప్పక న్యాయం జరిగిస్తాడు నా దేవుడు, నా కుటుంబానికి తప్పక న్యాయం జరిగిస్తాడు దేవుడు. మనుషులంతా అన్యాయం చేయొచ్చు, నమ్మిన వాళ్ళే నన్ను అన్యాయం చేయొచ్చు, కుటుంబ సభ్యులే నన్ను అన్యాయం చేయొచ్చు, నా వల్ల మేలు పొందిన వారే నాకు అన్యాయం చేయొచ్చు, కానీ న్యాయాధిపతి అయిన దేవుడు నన్ను గమనిస్తున్నాడు. ఆయన నాకు న్యాయం జరిగిస్తాడు, ఆయన నాకు న్యాయం జరిగిస్తాడు, ఆయన తప్పక న్యాయం జరిగిస్తాడు. చేతులెత్తి నమ్మిన మీ అందరి జీవితాలకు దేవుడు న్యాయం చేసినగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని అందు నిరీక్షణ ఉంచమంటున్నాడు. కారణం మొదట ఆయన ఏం చేస్తాడు? న్యాయం జరిగిస్తాడు. రెండవది ఆయన ఏం చేస్తాడు? రెండవ లైన్ చూడండి, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. అంటే మన పక్షాన ఆయన ఏం చేస్తాడు? వ్యాజ్యమాడతాడు. చెప్పండి, మన పక్షాన ఏం చేస్తాడు? వ్యాజ్యమాడతాడు, వ్యాజ్యమాడతాడు. మీకు డైరెక్ట్గా బైబిల్లో నుండి చెప్పుకుంటాను నేను. బైబిల్లో యాకోబు అనే భక్తుడు మీ అందరికి తెలుసు కదా, అట్ల చంపేస్తాడేమన్న భయంతో మామింటికి వెళ్ళిపోమంటే మామింటికి వెళ్ళిపోయాడు. మామ పేరేంటి? లాబాను. ఇప్పుడు లాబాన్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా వెళ్ళాడు? ఒక కర్ర వేసుకొని వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత, అరే నీకు భోజనం పెడతాను కానీ ఏం చేస్తావు అంటే, నువ్వేం పని చెప్తే పని చేస్తాను మామా అన్నాడు. 3 పూట్ల భోజనం పెడుతున్నాడు, మందను మేపమన్నాడు, మందను మేపుతున్నాడు. ఒక చల్లని పూట వచ్చి అంటాడు, మామా మీ 2వ కూతురు ఉందే, నాకు చాలా ఇష్టం మామ, వరసైన ఉండే కదా, నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అన్నాడు. ఏముంది రా, కర్ర వేసుకొని వచ్చావు, నీకు ఇవ్వటానికి అన్నాడు. ఏముంది, ఏంటి, కొలువు చేస్తాను,
ఎన్ని సంవత్సరాలు కొలువు చేయమంటావు? ఫ్రీగా కొలువు చేస్తా, నాకేం అక్కర్లేదు, ఫ్రీగా కొలువు చేస్తా అన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేయరా అన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు, పెళ్లి పేర్లు ఎక్కిచ్చేశాడు, పెళ్లి చేశాడు, గదిలో పంపిస్తే పెద్దాన్ని చేశాడు. మామ ఇదేంటి అంతే, నాకు ఇష్టం లేదు, దీన్ని ఇచ్చి పెళ్లి చేశాడు, చిచ్చి నాకు అన్యాయం చేశావు. ఆగరా, మా లెక్కల ప్రకారం పెద్దామకు పెళ్లి అవ్వకుండా రెండో దానికి చేసాం అనుకో, ఇక పెద్దామని ఎవడు చేసుకోడరా, అందుకే నాకు రెండో ఆమె ఆమెను కూడా చేస్తాను, చేయను. ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయన్నాడు. మరొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు, రెండో ఆమెను కూడా పెళ్లి చేశాడు. అండ్ జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు, దాసదాసీలు, ఓ సమృద్ధిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. జాగ్రత్త గమనించండి, పాదం పెట్టిన చోటల్లా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనం ఎన్నిసార్లు మోసం చేద్దాం అనుకున్నా అన్నిసార్లు దేవుడు అతని పక్షానుండి దేవుడు అతనికి మేలు చేస్తూనే వచ్చాడు, మేలు చేస్తూనే వచ్చాడు. జాగ్రత్త గమనించండి ఒక చిన్న మాట, ఇప్పుడు మేలు జరుగుతున్న ఈ సమయంలో, అతడు మేలు పొందుతున్న ఈ సమయంలో అతనికి జరిగింది ఏంటంటే, ఒకనొక సమయమున మీరు ఆదికాండం 30వ అధ్యాయంలో 43వ వచనం చూస్తే అక్కడ ఏం రాస్తుందో చెప్పనా? విస్తారంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడంటే అండి. మామిండికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? కర్ర వేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఎలాగంటే మామకున్న ఆస్తిని మించిపోయింది ఈయన ఆస్తి. మామకున్న దానికన్నా ఎక్కువ వచ్చేసింది. ఈయనకున్న ఆస్తి కానీ, ఈయనకున్న గొర్రెలు కానీ, ఈయనకున్న మేకలు కానీ మందల మామకన్నా ఎక్కువ వచ్చేసింది. ఎందుకంటే దేవుడు అలా బ్లెస్ చేశాడు యాకోబుని, బాగా వచ్చేసినాయి. మీరు 31వ అధ్యాయం మొదటి వచ్చిన కానుండి చదువుకుంటే ఇప్పుడు మామ మనసులో తేడా వచ్చేసింది. మామ కూడా తేడాగా అయిపోయాడు. ఇదివరకు ప్రేమగా పలకరించేవాడు, అరే అల్లుడా అనేవాడు, ఇప్పుడు అల్లుడు కాదు, ఎదురు పడుతున్నా సరే మామా అన్నా సరే లెక్కలేనితనంగా వెళ్ళిపోతున్నాడు. అసలు కసి లోన ఏదో తేడాగా ఉన్నాడు. ఈ కొడుకులు కూడా ఏమంటున్నారు చెప్పన, బావలో బావమర్దులు, వాళ్ళు కూడా తేడా అయిపోయి, అరే మన ఇంటికి కర్ర వేసుకుని వచ్చినాడు, ఎలా అయిపోయాడో చూడరా, అసలు ఎలా కుబేరుడు అయిపోయాడో, ఇదంతా మన నాన్న ఆస్తే కదరా అంటూ వాళ్ళు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇవన్నీ నేసాడు, వాళ్ళ రెక్కలన్నీ తేడా వచ్చేసినాయి. మోకరించి, ప్రభువా ఏం చేయమంటావు అయ్యా అంటే, ఏం లేదు, వెళ్ళిపో మీ తండ్రింటికి వెళ్ళిపో, నేను అక్కడికి బ్లెస్ చేయబోతున్నాను, నేను నీకు తోడుకు వస్తాను, వెళ్ళిపో మీ తండ్రింటికి అని దేవుడు చెప్పాడు. ఇక దేవుడు చెప్తే ఆగే రకం కాదు ఈయన. మామ దగ్గరకు వచ్చి మామ వెళ్ళిపోతాను మామ, దేవుడు వెళ్ళిపోమంటున్నాడంటే ఎక్కడికి వెళ్ళేది, ఇద్దరు కూతురు నీ దగ్గరే ఉన్నారు, నువ్వు నా దగ్గరే ఉండాలి అన్నాడు. సరే ఒక రోజున ఏం చేశాడు తెలుసా, ఒక మంచి రోజున మామ తన గొర్రెలను తీసుకుని వెళ్ళి వాటిని బొచ్చు కత్తిరించే ఆ పని ఉంటుంది అన్నమాట. బొచ్చు కత్తిరించడానికి గొర్రెలను తీసుకెళ్ళాడండి. గొర్రెలు తీసుకెళ్ళి ఇక రావడానికి ఒక 3 రోజులు పట్టిద్ది. సరే వెళ్ళి వచ్చేలోపు ఈ అయ్యగారు చేసిన పని ఏంటంటే, భార్యలను తీసుకొని వాళ్ళని ఎలా మెప్పించాడో ఒప్పించాడో ఒప్పించేసి భార్యలను తీసుకొని, పిల్లలను తీసుకొని, దాసదాసీలను తీసుకొని, గొర్రెల్ని మేకల్ని మందలను తీసుకొని, తనకున్న షేర్ అంతా తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఇక చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా వెళ్ళిపోయాడు మొత్తం. ఎందుకంటే మామదారి మామ వెళ్ళాడు, ఈయన దారి ఈయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళాడన్న సంగతి 3 రోజులకు తెలిసింది మామకి. మీరు ఆ అధ్యాయం మీరు చదువుకుంటే 31వ అధ్యాయము 3 రోజులకు తెలిసింది మామగారికి. ఎప్పుడైతే మామగారికి తెలిసిందో, అంత పనిచేశాడా, నా కూతుర్ని మొత్తాన్ని ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడా, వాడి సంగతి తేలుస్తానని చెప్పేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఏం జరిగిందో చెప్పనా? ఇంటి దగ్గర ఆస్తి వెళ్ళిపోవటమే కాదండి, పిల్లలు వెళ్ళిపోవటమే కాదండి, కులదైవాలు అంటారే బొమ్మలు, కులదైవాలు, వాళ్ళ కులదైవాలు అంటారు వాటిని, ఆ కులదైవాల్ని, ఆ బొమ్మల్ని, ఆ ప్రతిమల్ని ఈ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి సెంటిమెంట్ అనమాట, అవి వారు ఎప్పటి నుండో వస్తున్న సెంటిమెంట్ బొమ్మలు, మన భాషలో చెప్పాలంటే ఆ సెంటిమెంట్ విగ్రహాలని, వీటిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. కసొచ్చేసిందండి, ఆయన వేసేద్దామని చెప్పాడు, జనాలందరినీ తీసుకున్నాడు. 7 రోజులు ప్రయాణం చేసి వెళ్ళాడండి. 7 రోజులు వెంటాడాడండి, తరిమాడు ఇంకా నెక్స్ట్ రోజు పట్టేసుకుంటాడనమాట. ఈ రాత్రి 7 రోజులు ప్రయాణం చేసి వెళ్ళి, అరే రేపు పొద్దున్న ఇలా వెళ్దాం, అలా చేద్దాం, మీరు అటు రండి, మీరు ఇటు రండి, ఆయన అలా పొడవాలి, ఇలా తీయాలి, చర్మం తీయాలి, వాడిని చెరువులు కొయ్యాలి, వాడిని అలా చేయాలి, ఎలా చేయాలని కసిగా మాట్లాడుకొని పండుకున్నాడండి. పండుకుంటే ఏం జరిగిందో చెప్పనా? ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడాడు. ఆ రాత్రి దేవుడు అతనికి వార్నింగ్ ఇచ్చాడు, కబడ్డార్, జాగ్రత్త, అతడు ఎవరనుకుంటున్నావు? నా దాసుడు, ఒంటి మీద చెయ్యేసావో చీల్చేస్తా, సామాన్యంగా వదిలిపెట్టినావు, నావాడు, జాగ్రత్త. మాటల్లో కూడా జాగ్రత్తగా ఉన్నారు, అసలు మంచి చెడ్డ కూడా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, అసలు ఏం మాట, వెళ్ళి దండం పెట్టొచ్చే అంతే, ఏం చేయకూడదు, ఏం మాట్లాడకూడదు, కనీసం ఏం తేడాగా కూడా నువ్వు మాట్లాడినా సరే చీల్చేస్తాను నిన్ను. వార్నింగ్ ఇచ్చాడండి. ఎంతమంది జనాన్ని తీసుకొని కత్తులు కటారులు వేసుకొని 7 రోజులు ప్రయాణం చేసి వెళ్ళినోడు, ఇక తెల్లారు లేచాడు సంగతి, తెల్లారక ముందే ఆడి సంగతి తేల్చేద్దామని పడుకున్నాడు కదా. పొద్దున్న వాళ్ళ కొడుకులు వచ్చి, నానా లే, నానా లే అంటే, పడుకోండి,
కాదు నానా, ఏడు రోజులు ప్రయాణం చేసి ఇంత కసిగసిగా వచ్చినోడివి, ఇప్పుడు ఏంటి నానా లెగమంటే ఏంటి బాగోలేదా, ఏమన్నా నీరసంగా ఉందా ఏంటి నీకు, లేనానా కొంచెం నీరసంగా ఉంది పడుకోనరా, నీరసంగా ఏంటి కరోనానా, కరోనా కాదు ఏం లేదురా రే పడుకోనరా, ఏంటన్నా అంత కసిగా మాట్లాడినోడు, ఇప్పుడు వెళ్ళిపోతాడు నానా, అటు వెళ్ళిపోతాడు నువ్వు లేనానా అంటుండే, వదిలేరా వదిలేండిరా, ఇదేంటన్నా అసలు ఏం జరిగింది నీకు, ఏం లేదురా పోనిండ్రా, అలా కాదు బయలుదేరు అసలు వెళ్దాం పద బయలుదేర కొట్టి తీసుకెళ్లారండి, తీసుకెళ్తే అక్కడ కూడా మెత్తగా అల్లుడా ప్రైజ్ లార్డ్ అల్లుడా అల్లుడా ప్రైజ్ లార్డ్ బాగున్నావు, ఏంటన్నా ఏంటి అసలు నువ్వు ఏం చేసావు, ఎంత చిందులు దొక్కావు, ఎన్ని డ్యాన్సులు వేసావు, మమ్మల్ని అందరినీ ఎంత ఇది చేసావు, ఇక్కడికి వచ్చేసి ఎంత మెత్తగా అయిపోయి ఎంత కూల్గా పోయి, అరే మీరు ఊరుకుండ్రా, రాత్రి దేవుడు నాకు కనబడ్డాడు, కళ్ళు రాత్రి కనబడ్డాడు, అదేనా ఏమన్నాడు దేవుడు తర్వాత చెప్తాను లేరా, అసలు కాదన్నా ఏమన్నాడు, మంచి అయినా చెడ్డ అయినా ఏం మాట్లాడొద్దు అన్నాడురా, అది కాదురా అది కాదు నానా, అసలు ఏంటి అసలు ఇంకేమన్నాడు, అరే అంతే అన్నాడురా, కాదన్నా ఏమన్నాడు ఒకసారి చెప్, అసలు ఏం మాట్లాడొద్దు అన్నాడురా, ఏం మాట్లాడొద్దు అన్నాడు, మంచి అయినా చెడ్డ అయినా ఏం మాట్లాడద్దు, వెళ్ళి దండం పెట్టి పలకరించి వచ్చేసి అన్నాడు, అంతేరా దేవుడు చెప్పింది, ఏంటి నానా అంటే చూడండి ఏదో చేసేద్దాం ఏదో, ఎందుకంటే స్థానబలం జనం కూడా ఉన్నారు, ఈయనకి జనబలం అందరు ఉన్నారు, అందరిని వేసుకొని వచ్చాడు, కత్తులు కటారలతో వచ్చాడు, అయిపోయేవాడు యాకోబు అక్కడ, కానీ ఇప్పుడు యాకోబు పక్షాన ఎవరు మాట్లాడారు, ఎవడు ఎవరు వ్యాజ్యమాడారు, హల్లెలూయా, ఈ రోజున మీకున్న బలం తక్కువ కావచ్చు, మీకున్న సామర్థ్యం తక్కువ కావచ్చు, మీకున్న మించిపోయిన బలం కలిగిన వాళ్ళు, మిమ్మల్ని మించిపోయిన సామర్థ్యం కలిగిన వారు మీ మీద కత్తి కట్టొచ్చు, మిమ్మల్ని ఏదో చేసేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం ఎలా చేస్తాం అంటే ఏదో మీకు వార్నింగ్లు ఇవ్వచ్చు, ఏదో మిమ్మల్ని చేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఒక మాట చెప్పనా, మించిన బలం గలవారి చేతుల్లో నుండి మిమ్మల్ని రక్షించటానికి సమర్థుడైన దేవుడు మన దేవుడు ఉన్నాడు, ఆయన మన పక్షాన వ్యాజ్యమాడబోతున్నాడు, హల్లెలూయా, ఆయన మన పక్షాన వ్యాజ్యమాడబోతున్నాడు, ఇప్పుడు యాకోబు పక్షాన వ్యాజ్యమాడింది ఎవరో చెప్పండి, దేవుడు యాకోబు పక్షాన దేవుడు వ్యాజ్యమాడాడు, మీరు బలహీనుడు, మీకున్న సామర్థ్యం చాలా తక్కువ, మిమ్మల్ని జనం ఏదో చేద్దాం అనుకుంటున్నారు, అన్యాయం చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీ పక్షాన న్యాయం జరిగించే దేవుడు ఆయన, రెండవది మీ పక్షాన వ్యాజ్యమాడే దేవుడు ఆయన, హల్లెలూయా, ఇదే యాకోబు ఇద్దరం చేసుకున్నాడా, పెద్దావని ముందు చేసేస్తే ఆ పెద్దావని అసలు ఇష్టపడలేదా, రెండవని చేశారా, అమిత్తంగా ప్రేమిస్తున్నాడు ఈ రెండవని, పెద్ద ఆమె కళ్ళ ముందు కనబడితే పనికి పడతాడు అట్టాడు అన్నాడు, కేకలేసేస్తున్నాడు, నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసావు నాన్న, ఆడికి ఇచ్చి ఎందుకు అంటగట్టావు నాన్న, ఏ కూలోడికి అంటగట్టినా నా బతుకు బాగుండేది కదా నాన్న, ఈడికి అంటగట్టావు నా జీవితం అంతా బేజారైపోయింది, సర్వనాశనం ఎందుకు ఇలా చేశావు అమ్మా, ఎంత లేదన్నాడు మంచోడు అమ్మా, ఎలాగలా సరిపెట్టుకుంటున్నాడు నాన్న, అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఆడు మంచోడేనమ్మా ఎలాగలా సరిపెట్టుకు అమ్మ దగ్గర, పోను ఆడి దగ్గరికి వస్తే కయ్యో కుయ్యో, ఇప్పుడు చూడండి మొగుడేమో భయంకరుడు, తండ్రి ఏమో ఎలాగలా నువ్వు సరిపెట్టుకోంటున్నాడు, తల్లి ఏమో ఎలాగలా సరిపెట్టుకోంటున్నాడు, జీవితం అన్యాయం అయిపోయింది లేయాకి, ఇప్పుడు లేయా దేవునికి ఏం మొరబెట్టింది, అయ్యా నా జీవితం అన్యాయం అయిపోయింది, అయ్యా నా జీవితం అన్యాయం అయిపోయింది, నా పక్షాన వ్యాజ్యమాడయ్య అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, రాహేలు గర్భం మూశాడు, ఈమె ఎంత ప్రేమించినా సరే ఆమెకు వల్ల పిల్లలు కలగట్లా, యాకోబా ఏమో తేడా ఏంట్రా నీకు, నీకేంటి తేడా ఏంట్రా, ఎన్నాళ్ళైనా నీకు ఇంకా పిల్లలు కాలేదు ఏంటి తేడా అంటున్నాడు, ఈడు అసలు మామూలుడు కాదు మహారోషగాడు, ఆయన మాట అనేటప్పుడు తట్టుకోలేకపోతున్నాడు, ఏంటంటే రాహేలు గర్భం మూశాడు, ఇప్పుడు జనం ఏమన్నారు చెప్పను, అయ్యా ఆడకూతురుని ఏడిపియకూడదు అయ్యా, ఇంట్లో ఇంట్లో ఆడకూతురు ఏడిస్తే ఇంటికే నాశనం అంట, ఇంట్లో ఆనందం ఉండదు, ఇంట్లో ఆశీర్వాదం ఉండదు, ఇదిగో నీ ఇంట్లో ఆడకూతురు ఏడుస్తుంది, మొదటి భార్య ఆమెను నువ్వు బాధ పెడుతున్నావు దుఃఖ పెడుతున్నావు, అదే నీకు శాపం అయిపోయింది, ఆమెను సంతోషపెట్టు, సరే ఆమెను సంతోష పెడదామని వెళ్ళాడు, పొద్దున్నకి ఏళ్ళు పోతుంది ఏంటని తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఏం లేదు కన్సీవ్ అయిందా, ఆశ్చర్యపోయాడు, నా పరువు నిలబెట్టిందా నువ్వు, నువ్వు నిజంగా నా ఇంటికి నువ్వు దేవతవి అది ఇదనికి అమితంగా ఇవ్వని ప్రేమించడం ప్రారంభించాడు, పిల్లోడికి అంది పిల్లోడికి పేరు పెట్టింది, రెండోడికి అంది రెండోడి పేరు పెట్టింది, మూడోడికి అంది మూడోడికి పేరు పెట్టింది, ఇప్పుడు చెప్పండి ఈ పక్షాన వ్యాజ్యమాడింది ఎవరో చెప్పండి, భర్త అన్యాయం చేయొచ్చు తండ్రి అన్యాయం చేయొచ్చు కానీ వ్యాజ్యమాడే దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు, హల్లెలూయా హల్లెలూయా చెప్పండి, అందుకే దేవుని మీద నిరీక్షణ ఉంచండి, ఎవరి మీద మన నిరీక్షణ, దేవుని మీద నిరీక్షణ ఉంచండి, సమాజంలో మనుషులు మిమ్మల్ని అన్యాయం చేయొచ్చు, సమాజంలో మనుషులు మీకు వ్యతిరేకంగా తయారై మీ మీదకి రావచ్చు, మీ పక్షాన ఎవ్వరూ లేకపోవచ్చు,
మన దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, మన దేవుడు మనకు న్యాయం జరిగించే దేవుడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని అన్యాయం చేయొచ్చు, నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయొచ్చు, నమ్మిన వాళ్ళే కత్తి కట్టొచ్చు, కానీ మన పక్షాన ఎవ్వరు లేకపోవచ్చు. ఎవరున్నారు? మన పక్షాన దేవుడు ఉన్నాడు. దిక్కు లేని వాళ్ళకి దేవుడే, మనకి దేవుడే దిక్కు. ఆయన మన పక్షాన వ్యాజ్యం ఆడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మనకు న్యాయం జరిగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు మీరు చెప్పాల్సిన మాట, దేవుని యందు ఎందుకు నిరీక్షణ ఉంచాలి? రెండో మాట, ఆయన నా పక్షాన వ్యాజ్యమాడతాడు. చెప్పండి చెప్పండి, మీరు ఇలా అనండి, ఆయన నా పక్షాన వ్యాజ్యమాడతాడు. ఎవరు ఎవరు మీ పక్షాన ఉన్నారు? ఆయన మన పక్షాన ఖచ్చితంగా వ్యాజ్యం ఆడొచ్చు. ఎవడైనా సరే మన పక్షాన గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన మన పక్షాన వ్యాజ్యం ఆడబోతున్నాడు. ఆమేన్. మొదటిగా మన దేవుడు మనకి న్యాయం జరిగించబోతున్నాడు. ఎంతమంది అన్యాయం చేసినా సరే న్యాయం జరిగించే దేవుడు మనకున్నాడు. రెండవది, ఎంతమంది మన వ్యతిరేకంగా వచ్చినా మనం బలహీనులు కావచ్చు, మన పక్షాన దేవుడు ఉన్నాడు, ఆయన వ్యాజ్యం ఆడతాడు. మూడవ మాట నేను చెప్పి నేను ముగించేస్తాను ఒక్క నిమిషంలో. అదేంటో చూడండి, అక్కడ కింద అన్నాడు, కపటము కలిగిన దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ఏం చేస్తాడంట? ఆయన మనల్ని విడిపిస్తాడంట. దౌర్జన్యం చేసిన వారి చేతుల్లో నుండి విడిపిస్తాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇజ్రాయేలీలు. దౌర్జన్యం చేయబడుతున్నారు వాళ్ళు, తొక్కి నారదీస్తున్నారు. ఇజ్రాయేలీలు భయంకరమైన బానిసలుగా వీళ్ళని తొక్కేస్తున్నారు, బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు. వీళ్ళేమో ఏడుస్తున్నారు, అయ్యా దిక్కు నీవేనయ్యా, అయ్యా మేము చేయలేకపోతున్నామయ్య పని అని ఏడుస్తున్నారు. వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళ పక్షాన దేవుడు లేచాడండి. దేవుడు లేచాడు, వాళ్ళని విడిపించాలనుకున్నాడు. విడిపించాలనుకున్న దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు మండుచున్న పదలో నుండి. నిర్గమకాండ 3:7 ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఐగుప్తులు ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూచాను. పనులలో తమను బాధ పెట్టు వారిని బట్టి, కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరలు నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలిసే ఉంది. ఆ ఐగుప్తీయుల చేతుల్లో నుండి విడిపించుటకు వారి కోసం ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఎవండి, ఎవరి కోసం దిగొచ్చాడు దేవుడు? అలనాడు ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల చేతి కింద నలిగిపోతున్న ఇజ్రాయేలీల కోసం ఆ రోజు దిగి వచ్చాడు. వారు పెట్టిన మొరలు విన్నాడు, వారి కన్నీరు చూచాడు ఆయన, వారి మొరలు విన్నాడు ఆయన. వారి కోసం ఆ రోజున దిగి వచ్చిన దేవుడు ఈ రోజున ఈ మందిరంలో కూడి వచ్చిన మనందరి కోసం మన పక్షాన ఆయన దిగి రాబోతున్నాడు. మనమున్న ఈ రోగాల నుండి మనల్ని విడిపించడానికి దిగి రాబోతున్నాడు. మనమున్న ఆర్థిక ఇబ్బందుల నుండి మనల్ని విడిపించడానికి దిగి రాబోతున్నాడు. మనమున్న ఈ అప్పుల నుండి మనల్ని విడిపించడానికి మన దేవుడు దిగి రాబోతున్నాడు. మనం ఎక్కడ మనం బాధపడుతున్నామో ఆ శ్రమ నుండి, ఆ కష్టం నుండి మనల్ని విడిపించడానికి మన దేవుడు దిగి వచ్చాడు ఈ రోజున. హల్లెలూయా. దిగి వచ్చాడు ఆయన. ఆయన మన పక్షాన వ్యాజ్యం ఆడబోతున్నాడు. మన జీవితానికి న్యాయం జరిగించబోతున్నాడు ఆయన. కనుక న్యాయం జరిగించటానికి, మన పక్షాన వ్యాజ్యం ఆడటానికి, మనమున్న కష్టము నుండి, మనమున్న బాధల నుండి, మనమున్న సమస్యల నుండి మనల్ని విడిపించి మంచి రోజులు మనకి ఇవ్వటానికి మన దేవుడు ఈ రోజు మన కోసం దిగి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. అయితే అందుకే అంటున్నాడు, ప్రాణమా కృంగిపోవద్దు, తొందరపడొద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన యందు నిరీక్షణ ఉంచితే ఏం చేస్తాడు? మొదట అన్యాయం చేయబడిన మన జీవితానికి న్యాయం చేస్తాడు. ఆయన మీద నిరీక్షణ ఉంచితే మనకేం చేస్తాడు? ప్రపంచమంతా ఏకమైన మన పక్షాన ఆయన వ్యాజ్యం ఆడతాడు. ఆయన మేలు చేస్తాడు మనకి. మూడవది, ఆయన ఏం చేస్తాడు? మనమున్న కష్టము నుండి, శ్రమ నుండి, బాధల నుండి మనల్ని విడిపిస్తాడు. ఈ మూడు నా జీవితంలో చేస్తే బాగుండు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు న్యాయం చేస్తే దేవుడు బాగుండును, నా పక్షాన ఆయన వ్యాజ్యమాడితే బాగుండును, నన్నున్న ఈ కష్టాల నుండి నన్ను ఆయన విడిపిస్తే బాగుండును అన్నవాళ్ళు చేతులు పైకెత్తుతున్నారు కదా. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నీ పక్షాన, నా పక్షాన న్యాయం జరిగిస్తాడు, మన పక్షాన వ్యాజ్యమాడతాడు, మనల్ని ఈ కష్టాల నుండి, శ్రమల నుండి విడిపిస్తాడు. ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చప్పట్లు కొడుతూ మనందరం గొప్ప దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తలలు వంచండి, కండ మూసుకోండి. ఈ భయంకరమైన ఈ లోకములో మన దేవుని మీద మనం నిరీక్షణ ఉంచటం వల్ల మూడు మంచి కార్యాలు ఆయన చేస్తాడు.
మూడు మంచి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మన పక్షాన న్యాయం జరిగిస్తాడు ఆయన. ఆయన న్యాయం జరిగించే దేవుడు. అన్యాయం చేశారా జనం మిమ్మల్ని? మీ సొంతోళ్ళే మీకు అన్యాయం చేశారా? తల్లిదండ్రులే మీకు అన్యాయం చేశారా? సొంత అన్నదమ్ములే మీకు అన్యాయం చేశారా? మీ యజమానులే మీకు అన్యాయం చేశారా? అన్యాయం చేసిన ఆ చోటే దేవుడు న్యాయం జరిగిస్తాడు మీ జీవితానికి. నమ్మండి ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నమ్మండి, నమ్మండి. యోసేపుకు, యోసేపు జీవితానికి న్యాయం చేశాడు ఆయన. దావీదు జీవితానికి న్యాయం చేశాడు. ఈ రోజున మీ జీవితానికి ఆయన న్యాయం చేయబోతున్నాడు. రెండవది, ఆయన మన పక్షాన, ఆయన మన పక్షాన వ్యాజ్యమాడబోతున్నాడు. యాకోబుకి అడవిలో తన పక్షాన ఎవరు లేరు, ఎవరు లేరు. తన మామ అనేక మందిని తీసుకొని కత్తులు దూసి వస్తే తన పక్షాన దేవుడు వ్యాజ్యమాడాడు. దేవుడు ఆ విపరీతంగా కత్తులు దూసి వచ్చిన మామతో కబడ్డార్, అతడు నావాడు, ఏ మాత్రం నోరు మెదిపిన తేడాగా మాట్లాడినా చీల్చేస్తాను. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు వ్యాజ్యమాడాడు యాకోబు పక్షాన. ప్రియ దైవ జనాంగమా, మీ పక్షాన దేవుడు వ్యాజ్యమాడబోతున్నాడు. తన భర్తే తన్ను దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్న సమయంలో, తల్లిదండ్రులు నువ్వే సరిపెట్టుకోమ్మా అని లేయాకతో చెప్పుతున్న సమయంలో, దిక్కు లేని పరిస్థితుల్లో దేవుని వైపే చూచిన లేయా విషయంలో దేవుడు తన పక్షాన వ్యాజ్యమాడాడు. భర్తకు అమితమైన ప్రేమ కలిగేటట్టు చేశాడు. తన గర్భాన్ని తెరిచాడు. పరిస్థితులన్నీ మార్చాడు. ఈ రోజున మన పరిస్థితులు మార్చబోతున్నాడు. దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడబోతున్నాడు. మూడవది, మూడవది, మన దేవుడు, మన దేవుడు మంచి దేవుడు. మనమున్న కష్టాల నుండి, మనమున్న వ్యాధుల నుండి, మనమున్న ఆర్థిక ఇబ్బందుల నుండి, మనమున్న అప్పుల నుండి, మనల్ని మించిపోయిన ఈ బలాత్కారుల చేతుల్లో నుండి మన దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. ఆయన విడిపించే దేవుడు. మిమ్మల్ని విడిపిస్తాడు. మంచి రోజులు మీకు ఇస్తాడు. నోటి నిండా నవ్విస్తాడు. మీ జీవితాల్లో పాలు తేనెలు ఒలికేటట్టుగా చేస్తాడు. మంచి కార్యాలు చేసే దేవుని వైపు మనం చూద్దాం. ఈ మూడు పనులు నా జీవితంలో చేస్తున్నారు ఏసయ్యా, నేను నమ్ముతున్నాను, నేను నీ మీద నిరీక్షించు ఉంచుతున్నానని రెండు చేతులు ఆకాశం వైపెత్తి, నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచు అని చెప్పండి. నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని మీద నిరీక్షణ ఉంచే వారి జీవితాల్లో ఈ మూడు కార్యాలు చేస్తారు. చేతులు పైకెత్తి నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచు అని మీరు చెప్తూ ఉండగా, దేవుని మీద నిరీక్షణ ఉంచిన మన జీవితాల్లో ఈ మూడు కార్యాలు మంచి దేవుడు చేయునుగాక. చేతులు పైకెత్తిన మీ అందరి జీవితాల్లో ఈ మూడు కార్యాలు మీ జీవితాలకు న్యాయం చేయనుగాక. మీ పక్షాన ఆయన వ్యాజ్యమాడనుగాక. మీరున్న సమస్యల్లో పరిస్థితులన్నీ మీకు అనుకూలపరిచి మిమ్మల్ని విడిపించునుగాక. ఈ మూడు కార్యాలు చేస్తున్న గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ రెండు మనసుతో ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో మీరు అధ్యక్షులు ఉన్న మహింపొందారు. మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఎత్తుపడి ఈ మాటలు మా అందరి హృదయాల్లో నేర్చు ఫలించినట్లు, ఈ మాటల ప్రకారం మేము జీవించినట్లుగా కృపదాయిచ్చామని, ఇంక జరగవలసిన కార్యక్రమాల్లో మీరేం మహింపొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.